బంధు ప్రియ స్నేహితులారా, దేవుడు మరొక్కమారు మిమ్మల్ని కలుసుకునేటకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రీతిని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి వాక్య భాగంలోనికి వెళ్తే మొదటి పేతురు 1:7 మనం గమనించినట్లయితే, నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయో ఘనతయో కలుగుటకు కారణమగును. నిజముగా ఈ యొక్క వాక్యము జాన్ గిబ్సన్ ప్యాటర్న్ ఇతనికి సరిగా మరి సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క మాట తను తన యొక్క జీవితంలో తన యొక్క శోధనల చేత తను కొట్టుకొని పోకుండా ఆ శోధనలకు నిలిచిన వాడే మరి తన యొక్క జీవితాన్ని ప్రభువుకి నమ్మకమైన సేవను యథార్థమైన సేవను చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క గిబ్సన్ ప్యాటర్న్. నిజంగా ఈ జాన్ గిబ్సన్ ప్యాటర్న్ అనే వ్యక్తి మురికివాడల్లో తాగుబోతులతో వ్యభిచారులతో నాస్తికులతో వారి మధ్య సేవ చేశాడు. అయితే ఇతను స్కాట్లాండ్లో ఒక చిన్న వ్యాపారస్తుని కుటుంబంలో జన్మిస్తాడు. 1824 జన్మిస్తాడు. అయితే మరి తన తండ్రి దగ్గరే ఒక చిన్న ఒక వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ హ్యాట్స్ తయారీ, ఈ హ్యాట్స్ తయారు చేయడంలో అది ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడో తన తండ్రి చేసేవాడు. తన తండ్రితో పాటు అతను కూడా ఉండి మరి ఆ యొక్క విద్య ఏదైతే ఉందో అదంతటి కూడా నేర్చుకుని మరి తన తండ్రికి సహాయం చేస్తూ మరి తన యొక్క విద్యను అభ్యసించాడు. మరి తన యొక్క విద్యను అభ్యసిస్తున్న సమయంలో మరి గ్రీకు లాటిన్ ఈ యొక్క భాషలన్నిటినీ కూడా పట్టు సాధించాడు. అంత మాత్రమే కాదు, మరి ఇతను గ్లాస్కోకి మరి నడుచుకుంటూ 40 మైళ్ళు మార్గం మధ్యలో 40 మైళ్ళ వరకు ఇతను నడిచి అక్కడ నుండి ఒక ట్రైన్ ఎక్కి గ్లాస్కోకి వెళ్ళడము, అక్కడ తన యొక్క థియాలజికల్ స్టడీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మరి కంప్లీట్ చేస్తాడనమాట. మరి ఇతను 18 సంవత్సరాలకి దేవుని యొక్క పిలుపును అందుకుంటాడు. ఇతను ఎలాంటి ప్రార్థన జీవితాన్ని గడిపాడంటే రోజుకు 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసేవాడు అనమాట. దేవునికి పరిశుద్ధమైన దేవుని ఎడల మరి నమ్మకమైన స్వభావం కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఈ యొక్క జాన్ ప్యాటర్న్ అనమాట. ఇతను మరి నరమాంస భక్షకులు ఎవరైతే ఉంటారో వారి మధ్యలో సేవ చేయడానికి ప్రెస్బిటేరియన్ వాళ్ళు నిర్ణయిస్తారు. అయితే ఇతన్ని వెళ్ళడానికి ప్రేరేపణ కలిగి మరి ఇతను వెళ్తాడు. అయితే వెళ్తున్న సమయంలో అక్కడ మరి 1858 మేరీ ఏనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటాడు. మరి న్యూ హైబ్రిడీస్ దీవులకు ఇతను వెళ్ళడం అనేది మనం గమనిస్తాం. అయితే వీరు ఎలా ఉంటారంటే ఇక్కడ ఒకరికొకరికి అస్సలు పడదన్నమాట. వీరు ఏ జాతి ప్రజలు అంటే టానా జాతి ప్రజలు. అయితే వీరు ఏ విధంగా ఉంటారంటే బహు క్రూరులన్నమాట. వీరు అయితే మూఢత్వంతో కలిగి ఉంటారు. అట్లానే బలులు అర్పిస్తూ అన్యదేవత బలులు అర్పిస్తూ మరి మంత్రాలు చేస్తూ వీటన్నిటినీ వారు నమ్ముతూ ఒక నాగరికత అనేది లేకుండా వెనకబడిన జాతుల వలె వెనకబడిన మనస్తత్వము కలిగి జీవించేవారు అన్నమాట. వారికి నాగరికత ఏంటో తెలియకుండా జీవించేవారు. ఒక వాతావరణం అంతా కూడా కలుషితముగా ఉండేది. ఒక వాతావరణం ఏమీ కూడా సహకరించేది కాదు ఈ జిప్సన్ ప్యాటర్న్. అయితే ఇతను మరి పెళ్లి చేసుకున్న పదిహేను రోజులకే ఇతను మరి ఈ యొక్క న్యూ హైబ్రిడీస్ అనే దీవులకు వెళ్ళడము, అక్కడ తన యొక్క సువార్తను ప్రకటించడము. అతను మరలా అక్కడ 3 నెలల తర్వాత మరి ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన భార్య మరి పీటర్ అనే వ్యక్తి 36 రోజుల బాబు చనిపోవటము. అంత మాత్రమే కాదు, తన భార్య కూడా వెంటనే చనిపోతుంది. ఇద్దరిని కలిపి పాతి పెట్టేస్తాడు తన యొక్క గృహంలోనే. అయితే అక్కడికి వెళ్ళొద్దన్నా, ఎలాగూ నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెడితే సమాధిలో నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు, కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తింటే చింతెందుకు అని పేటన్ ధైర్యంగా అన్నాడు.
ఆ ఒక్క మాటను మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మేము బ్రతికినా పోయినా క్రీస్తు కొరకే అన్నాడు. ఇలాంటి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పని ఎంతోమంది అన్నారు. అయినప్పటికీ కూడా అతను వినిపించుకోలేదు. నాకు క్రీస్తు సేవే ముఖ్యము అని తన యొక్క శోధనల్లో తన ఇరువురు కుటుంబ సభ్యులు, తన భార్య, తన బిడ్డ ఇద్దరూ కూడా చనిపోతారు. చనిపోయినప్పటికీ కూడా మరి అతని యొక్క సేవను మరి మానుకోడు. ఈ యొక్క నరమాంస భక్షకులు ఏ విధంగా ఉంటారంటే, వారిరువురు ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటే చనిపోయిన వారిని, ఆ గొడవలో చనిపోయిన వారిని తినేస్తారు. అంటే చనిపోయిన వారిని కూడా వదలన్నటువంటి క్రూర జాతి వీరు. అయితే ఈ యొక్క జాన్ గిబ్సన్ ప్యాటర్న్ తన యొక్క భార్యని, తన యొక్క కుమారుణ్ణి వీళ్ళు ఎక్కడ తినేస్తారనని పాత పెట్టిన శరీరాలను కూడా కాపుదలగా అక్కడే ఉండేవాడు. ఎందుకంటే వీరు ఎక్కడ తినేస్తారో అన్న భయంతో అక్కడే ఉంటూ మరి చాలా నమ్మకమైనటువంటి సేవను చేశాడు. మరి యొక్క ఆటంక పరిస్థితుల్లో ఇతను రక్షింపబడి మరి వేరే ఆస్ట్రేలియాకు మరి వెళ్ళడము జరుగుతుంది. అయితే ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఈ టానా ప్రజలు లాంటి వారే అక్కడ కూడా ఉంటారు. అయితే వారు కూడా వారి యొక్క అలవాట్లు అన్నీ కూడా మరి టానా ప్రజల్లాగానే, అనాగరికుల్లాగానే ఉండేవాళ్ళు. అయితే వారికి అక్కడ నీటి కొరత ఉందని ఏం చేశాడంటే, వారికి ఒక నూతిని తవ్వి వారికి నీళ్ళు ఇవ్వడం ద్వారా వారిని, వారు అక్కడ అతన్ని దేవునిగా భావించి అతను చెప్తున్న సేవను నమ్మి అక్కడ అందరూ కూడా మారడము, క్రీస్తుని తెలుసుకొని మరి వారు జీవితాలని క్రీస్తుకు అప్పగించినట్టు మనం చూస్తాం. అయితే ఆ విధంగా సేవ చేస్తున్న సమయంలోనే మరి మ్యాగీ మార్గరెట్ అనే వ్యక్తిని అక్కడ పెళ్లి చేసుకుంటాడు. మరి ఈ మార్గరెట్ అనే వ్యక్తి గొప్ప ఈ ప్రెస్బిటేరియన్కి సంబంధించిన అధికారులో ఒక కుమార్తె, ఒకరి కుమార్తె అన్నమాట. అయితే అతని వారు ఇరువురు పెళ్లి చేసుకున్న తర్వాత మరి 11 మంది పిల్లలు పుడతారు. 10 మంది పిల్లల్లో 4 మాత్రమే మిగిలి ఉంటారు. ఆ 4 ఒక వ్యక్తి మాత్రము తన యొక్క తండ్రి నడిచిన బాటలోనే, మిషనరీ బాటలోనే మరి రాబర్ట్ అనే వ్యక్తి మరి పయనించడం అన్నది మనం చూస్తాం. అయితే ఇతను ఎలాంటి సేవ చేశాడంటే, మరి ఇతను అక్కడ వారి వాళ్ళందరికీ వారి భాషలోనే పాటలు, అట్లానే కొత్త నిబంధనను సిద్ధపరిచాడు. ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు. నిర్మించి 2 అనాథ ఆశ్రమాలను కూడా నిర్మించి మరి అట్లాంటి గొప్ప సేవను చేసినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే నిజంగా ఈ అనీవా అనే దీవిలో ఇతని సేవ చేయటానికి నిజంగా వెళ్ళటం అన్నది మనం చూస్తాం. నిజంగా ఈ ఒక ప్లేస్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి తెగల్లో ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే అనీవా ఐలాండ్లో ఇతను చేసి మరి అక్కడ 2 ఆశ్రమాలు నిర్మించి, ఒక ఆలయాన్ని నిర్మించి మరి చివరికి న్యూ హైబ్రిడీస్ దీవుల్లో కూడా 7 మైళ్ళ వెడల్పున్న అనీవా ద్వీపం అంతా కూడా క్రీస్తును అంగీకరించేలా అతని యొక్క యథార్థమైన సేవ అందరినీ కూడా మార్చివేసింది. మరి నిజంగా ఒక్కసారి అలాంటి పరిస్థితులు, అలాంటి శోధనలు వచ్చినప్పుడు ప్రియమైన సహోదరులారా, నిజంగా మీరు ఏ విధమైనటువంటి జీవితాన్ని కనపరుస్తున్నారు? మీ యొక్క విశ్వాసం అనేది శోధనల చేత శుద్ధీకరింపబడుతుందా, లేకపోతే కాలిపోతుందా, కర్రలాగా కాలిపోతుందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన యొక్క శోధనల చేత మనము తిరిగి సువర్ణములాగా దేవుని కంటికి మనము సువర్ణములా కనపడటమే మన ధ్యేయం. ఆ విధంగా మనము మన యొక్క ధ్యేయాన్ని మరచిపోకుండా మనము క్రీస్తు ఎడల మరి ఆ నమ్మకత్వాన్ని, యథార్థతను మనము చూపించాలి. నిజంగా మన యొక్క విశ్వాసం అనేది శోధనలు వస్తున్నప్పుడు మనం తొట్రిల్లకుండా మరి జాన్ గిబ్సన్ ప్యాటర్న్ లాగా తన భార్య చనిపోయినా, కొడుకు చనిపోయినా మరి తన యొక్క సేవను కూడా ఆపకుండా వాటన్నిటినీ కూడా ఓర్చుకొని తన యొక్క సేవా జీవితాన్ని ముందుకు నడిపించాడు. అయితే మనము కూడా అతనిలాగానే మరి శోధనలు వస్తున్నాయని, శ్రమలు వస్తున్నాయని మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కకు పెట్టడం కాదు. కానీ మరి కష్టాలు వస్తున్నాయని కొంతమంది, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా
మరి దేవుడు నాకేమి సహాయం చేయట్లేదే, నేనెందుకు ఇంకా ఈ విధంగానే ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు కరుణించట్లేదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడటం గమనిస్తాం. కానీ నిజంగా ప్రియ స్నేహితుడా స్నేహితురాలా, మనము మన యొక్క జీవితాల్లో శ్రమలు శోధనలు ఇలాంటి అనేవి వస్తున్నాయంటే మనము జీవించి ఉన్నాము అనుటకు అదొక నిదర్శనం. నిజంగా మనం జీవించి ఉన్నామా, మనం మన యొక్క విశ్వాసంలో మృతమై ఉన్నామా అన్నవి ఈ యొక్క శోధనలే నిర్ణయిస్తాయి. అయితే మరి మన యొక్క విశ్వాసము శుద్ధీకరింపబడాలి, మన యొక్క శోధనల చేత శుద్ధీకరింపబడాలి, బంగారం వలె సువర్ణముల వలె మార్చబడాలి అని ఒక మాట ఉంటుంది యెషయాలో, నిన్ను పుటము వేసుకుని అని చెప్పని ఉంటుంది. వెండిని ఇబ్బంది కొలిమిలోనే నిన్ను పరీక్షించి తిని అని చెప్పని మాట ఉంటుంది యెషయా గ్రంథంలో. మరి మన యొక్క విశ్వాసము సువర్ణములా తీర్చిపడుతుందా లేకపోతే కర్రవలే కాలిపోతుందా అన్నది జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనము సువర్ణములా మరి క్రీస్తుకి కనబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకే వందనాలు నాయన. ఇచ్చిన వాక్యమును బట్టి నీకే స్థుతులు నాయన, స్తోత్రములు యేసయ్యా. నా తండ్రి నా ప్రభు, మరి జిప్సన్ ప్యాటర్న్ లాగా నా తండ్రి, మరి మేము కూడా మా యొక్క జీవితాలను తండ్రి అయా నాయన యథార్థమైన జీవితంతో మా యొక్క విశ్వాసంను నాయన పక్కన పెట్టకుండా, శోధనలు వచ్చాయని శ్రమలు వచ్చాయని తండ్రి నిన్ను పక్కన పెట్టకుండా నా తండ్రి మా జీవితాల్లో అయా మేము ఇబ్బందిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా నీకు తండ్రి నిన్ను మహిమపరిచే జీవితాలను మా విశ్వాసాన్ని మేము శుద్ధీకరించకునేటువంటి జీవితాలను మాకు దయచేయమని విన్న వాక్యమును ప్రభువా వదిలేయకుండా మా జీవితాల్లో మేము అప్లై చేసుకొని నీ నామ మహిమార్థమే జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ.